జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నమస్తే వెల్కమ్ టు మంటివి అతను సీనియర్ ఐపీఎస్ అధికారి సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది కానీ ఆయనపైనే అక్రమ ఆరోపణలు వస్తున్నాయి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ను మస్కా కొట్టేందుకు ప్రయత్నించాడని పోలీసులు అరెస్టు చేశారు సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది ఇల్లు ఖాళీ చేయకుండా కబ్జాకు ప్రయత్నించాడని రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్లాల్ ఫిర్యాదు మేరకు నవీన్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారిగా సేవలందించారు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల సంఘానికి ఆయన అధికారికంగా కూడా వ్యవహరించారు ఆయన రిటైర్ అయ్యారు అయితే కు జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లు ఉంది దానిని రెండు వేల పద్నాలుగులో నవీన్ కుమార్ సోదరుడు సాంబశివరావుకు అద్దెకిచ్చారు ఇరువురి మధ్య ఐదేళ్లు ఒప్పందం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇల్లు లాల్ ఖాళీ చేయమని అడగడంతో వివాదం చెలరేగింది పంతొమ్మిది తర్వాత ఇల్లు ఖాళీ చేయలేదని భన్వర్ లాల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా రెండో ఒప్పందానికి వ్యతిరేకంగా ఆ నివాసంలో సాంబాశివరావు కాకుండా ఐపీఎస్ నవీన్ కుమార్ ఉంటున్నారని ఆమె ఆరోపణలు చేస్తున్నారు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫ్రోడ్జరీ చేశారని మా ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారు అని నవంబర్ పదిహేడున లాల్ సతీమణి మణిలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నవీన్ కుమార్ సోదరుడు ఓర్సు సాంబశివరావు అతని భార్య డింపు డిసెంబర్ అరెస్ట్ చేశారు వాళ్ల అరెస్టు తర్వాత అధికారి నవీన్ కుమార్ కనిపించకుండా పోయారు చివరకు బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు అయితే నవీన్ కుమార్ వెర్షన్ వేరేలా ఉంది తప్పుడు ఆరోపణలతో తమపై కేసు నమోదు చేశారని తమ ఫ్యామిలీకి మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ అరవై రెండు లక్షల రూపాయలు అప్పుగా ఉన్నారని ఆరోపిస్తున్నారు డబ్బులు చెల్లించకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్తున్న ఆయన నగదు వివాదం కేసు కోర్టులో విచారణలో ఉండగానే తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపణలు చేశారు పోలీస్ అకాడమీలో గత ఆరేళ్లుగా తన సేవలను కొనసాగిస్తున్న నవీన్ కుమార్ వికారాబాద్లో ఎస్పీగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహించారు మొత్తంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి మధ్య వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది